బస్సు యాత్రలో కాంగ్రెస్ నేతలు కోల్బెట్టులో కేసీఆర్ కుటుంబ పాలనపై ఇష్టానుసారంగా మాట్లాడడం ఒక పద్ధతిగా లేదని రామగుండం ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమ సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. కుటుంబ పాలన అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడడం మానుకొని కాంగ్రెస్ తన అసలు చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. జవహర్లాల్ నెహ్రూ నుండి రాహుల్ గాంధీ వరకు ప్రధాని కుర్చీ కోసం ఈ కుటుంబ సభ్యులు తహతలాడిన తీరు వీరికి కనిపించదా అని ఎద్దవేశారు. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా సేవలు అందిస్తే ఏనాడు ఆయన కాంగ్రెస్ అధిష్టానం గౌరవించలేదన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ ఉద్యమం కోసం పనంగా పెట్టిందని, ప్రజలు అందుకే ఆయనను సీఎంగా చేశారని, మరోసారి కూడా చేయబోతున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఆనాడు మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఈ ప్రాంతానికి చుక్క నీరైనా అందించారా అని మంత్రిగా ప్రజల సమస్యలను తీర్చకుండా ప్రాజెక్టు ఫైల్ను మూసివేసిన ఘనత ఆయనకే దక్కిందని ప్రశ్నించారు. ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం వాగ్దానం ప్రకారం మూసివేసిన ఫైల్ను తెరిపించి ప్రజలకు వ్యవసాయాన్ని ఆదుకున్నామని అన్నారు. గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి ఆయన ఎప్పుడన్నా మీ పార్టీ ఆదరించిందా? కనీసం ఆయనకు సమాధి కూడా ఢిల్లీలో కట్టకుండా తీసుకొచ్చి హైదరాబాద్లో కట్టుకున్నాం సమాధి. అంత దుర్మార్గంగా చేసి ఆ విషయాన్ని కదపడం మీకు మీరే అవమానించుకోవడం. ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం అంటున్నారు, కేసీఆర్ గారి కుటుంబం మొత్తం కూడా తెలంగాణ కోసం పనిచేసింది. ఆఫీసులు కేసీఆర్ గారి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నాడు. చనిపోతూ బ్రతికి బట్ట కట్టి మనందరి దృష్టం ఇవ్వాలి. మన ముఖ్యమంత్రి అయినా మీరు చేసింది ఏదో, మీరు సీమాంధ్ర ప్రభుత్వానికి అమ్ముడు పోయినారు కదా. తెలంగాణ అభివృద్ధి అని అంటున్నారు, తెలంగాణలో మీరు ఏం అభివృద్ధి చేస్తారు? ఎన్నడైనా మన వాటా నీళ్లు గోదావరి నుంచి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినారండి. పనికిరాని వీలు కానీ ప్రణయత చెవల పెట్టి కొన్నేళ్ళ నుంచి కాంట్రాక్టర్లను బతికించుకుంటున్నది మీరు కాదా? మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం లేనిదే చేవల్ల రాదు, అక్కడ నీటి లభ్యత లేదు అని మొరబెట్టుకున్నా కానీ అది చేస్తూ అందరినీ మభ్య పెట్టలేదా తెలంగాణ ప్రజల్లో? ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారు, రాత్రి పగలు తెలంగాణ కోసం కష్టపడ్డ వ్యక్తి హరీష్ రావు గారు. ఈరోజు హరీష్ రావు గారు రాత్రి పగలు ఉద్యమం కంటే ఎక్కువ ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టడానికి తిరుగుతున్నాడు. రాత్రి 2 గంటల వరకు మీటింగులు జరుపుకుంటూ పొద్దున్నే లేచి మళ్ళీ పోకుంటూ ఒక్కొక్క ప్రాజెక్టును వారంలో మొత్తం ప్రాజెక్టులు తీరుతున్నాడు. ఎన్నడన్నా అటువంటి ఒక ఇరిగేషన్ మినిస్టర్ని మీరు ఎన్నడ ఉన్నారా? మీకు ఏమైనా అవకాశం ఇచ్చినారా తెలంగాణలో? మీకేమైనా ప్రాజెక్టులు ఇచ్చినారా తెలంగాణలో? ఈరోజు మార్కెటింగ్ వ్యవస్థ చూస్తే గోదాములు ఎన్ని అంతలు పెరిగిపోయినాయో చూస్తారా మీరు? ఈరోజు మార్కెట్ల కొనుగోలు ఎంత గొప్పగా ఇంప్రూవ్ అయినాయి, ఎంత గొప్పగా ప్రభుత్వం పాల్గొంటుంది చూస్తారా? ఆ హరీష్ గారి నైపుణ్యం అన్న మంత్రి మీ దగ్గర ఏ ఒక్కడైనా ఉండేనా అని మీరు అడుగుతున్నాను నేను. ఈరోజు కేటీఆర్ గారి గురించి మాట్లాడతా. ఇవాళ ప్రపంచ దేశాల్లో గుర్తింపును పొందిన ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా అవగాహన ఉండి కదిలిస్తున్న వ్యక్తి కేటీఆర్. ఆయన ఏదైనా కుటుంబ పాలనలో కూర్చుకొని తింటున్నారా? ఈరోజు గొప్పగా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నది ఎవరు? తెలంగాణ తెచ్చడానికి కొట్లాడినారు, తెలంగాణ వచ్చినాక తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి అభివృద్ధిలో పోరాడుతున్నది కేసీఆర్ గారు. ఈరోజు కవితక్క గారి గురించి మాట్లాడతారు. అన్ని దేశాల్లో పోయి తెలంగాణ సంస్కృతి గురించి, తెలంగాణ ప్రాముఖ్యత గురించి చర్చిస్తూ వచ్చి తెలంగాణలో తెలంగాణ వాళ్ళందరినీ ప్రపంచ దేశాల్లో చైతన్యం చేసింది ఎవరు? కవితక్క గారు కదా. ఈరోజు రాష్ట్రమంతలో చైతన్యం చేసి మరి కార్యకర్తలందరినీ ముందుకు నడిపించేది వారు కదా. మీ దాంట్లో ఎవరు చెప్తున్నారు చెప్పు? ఇక్కడ మాట్లాడేది ఎంపీలు ఒకటి తెలంగాణ ఉద్యమంలో, ఆడబోయి కేంద్రంలో మాట్లాడేది ఒకటి. అందుకనే కదా మేము విడిచిపెట్టి వచ్చినాం, మీరు ఎందుకు రాలేదు? ఎన్నడైనా మీరు మీ రేవంత్ రెడ్డి కానీ మీరు కానీ ఎప్పుడైనా తెలంగాణ గురించి కొట్లాడినారా అని అడుగుతున్నారు. ఏదో పేపర్ కోసం ఇక్కడ ఇవ్వడం, వెనుకబోయే నాయకులతో వేరే మాట్లాడేది మీ దగ్గర ఉన్న ఎంపీలు మర్చిపోకండి. కొందరు ఎంపీలు మీకు నైతిక హక్కు లేదు. ఇవాళ సంతోష్కి ఎమ్మెల్సీ ఇస్తే కంప్లైంట్ చేస్తున్నారు. సంతోష్ అహర్నిశలు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న 14 సంవత్సరాలు కేసీఆర్ గారు నంటి పెట్టుకుని అడిగడిగిన కష్టాలు పడ్డది ఇవాళ సంతోష్ గారు కాదా?
మీకు సంతోష్ గారు కనిపిస్తున్నారు, పక్కనున్న ఇద్దరు బీసీ నాయకులకు మరి ఎమ్మెల్సీ ఇచ్చినారు అది కనపడం లేదా, మీకు రాజ్యసభ ఇచ్చినారు కనపడం లేదా, మీకు అన్ని ఊకు దంపడ వ్యవహారాలు. ఈరోజు మీకు నీళ్లు మంచినీళ్ళు లేవు, తాగునీళ్ళు లేదు, సాగునీరు లేరని అంటున్నారు. మీకు తెలియదేమో, మీ దగ్గర ఉన్న శ్రీధర్ బాబే, ఆ డయస్ మీద ఉండి మాట్లాడుతున్న శ్రీధర్ బాబే మరి శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టు నీళ్ళు కట్టుకొని ఇక్కడ 5 గ్రామాలు మునిగిపోతే 7000 ఎకరాల నీళ్లు మునిగిపోతే ఒక్క చుక్క నీళ్లు రామగుండంకి ఇచ్చినాడు అని అడుగుతున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫైల్ మూవ్ చేసి ఎస్టిమేట్ తయారు చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ రమ్ చేసి మంత్రి వరకు వెళ్తే అక్కడున్న ఇరిగేషన్ మంత్రి ఆపింది మీ శ్రీధర్ బాబు కాదా అని. మీ ఇరిగేషన్ మంత్రి స్వయాన చెప్పినాడు ఆ రోజు నాకు శ్రీధర్ బాబు ఆఫ్ అంటున్నాడు పైకి పంపనని. ఆ రోజు మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినాడు చాలా క్లియర్గా, మేము టీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత ఆ ఫైల్ని తిరిగి వచ్చి ఎల్లంపల్లి నుంచి ఎటువంటి ఫైల్స్ పంపొద్దని మీరు ఫైల్ క్లోజ్ చేసిన మీరు కాదా. మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాకనే ఆ ఫైల్ మూవ్ చేసుకున్నాం, ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకున్నాం, ఇవాళ దాన్ని శాంక్షన్ చేసుకున్నాం. ఇంకా తెలియదు కావచ్చు మీకు అది శాంక్షన్ అయిందని చెప్పి. ఈరోజు రామగుండంలో ప్రతి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తిగా చేసుకున్న సంగతి మీకు తెలవాల్సిన అవసరం ఉంది. మీరు తాగునీరు మీకు రావడం లేదంటున్నారు, ఇలా మెషిన్ భగీరథ్ కింద మురుమూరు దగ్గర 110 కోట్లు పెట్టి ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతున్నారు, 1650 కోట్ల రూపాయలతోటి ఇవాళ పిల్లపేరు నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గం, రామగుండం నియోజకవర్గం ఇవాళ నీళ్లు సప్లై చేస్తున్నారు. ఇవాళ 100 కోట్లతోటి అమృత్ స్కీమ్ కింద ఇవాళ మొత్తం కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో పైప్ లైన్లన్నీ కూడా ఆధునీకరణ చేస్తున్నారు. అన్ని గ్రామాల లోపల ఈరోజు పైప్ లైన్లు వేసి ఆధునీకరించారు, దాంతోపాటు ఇవాళ కేబుల్ కూడా వేయడం జరుగుతుంది. రేపు గ్రామంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ వచ్చినట్టు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధైన నీరు 100 LPCD చొప్పున సప్లై చేయడానికి, మున్సిపాలిటీలో 150 LPCDతో సప్లై చేయడానికి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చేసినారు. మీ జన్మలో కనీసం ఊహించలేరు. మీరు ఎప్పుడైనా మీ జన్మలో రివర్స్ పంపింగ్ గురించి విచారించినారా అని అడుగుతున్నాను. ఇవాళ 250 కిలోమీటర్లు ఇవాళ గోదావరి ఒడ్లు తట్టుకొని గోదావరి నీళ్లు ఉండబోతున్న సంగతి మీకు ప్రజలు 4 రోజులు చూస్తే మీ కలెక్షన్ ఎలక్షన్కి దగ్గర అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అటు పాత్రకు మాట్లాడతారు. ఇంకా ఓ ఫ్యూచర్ అంతా ఆదివారం అన్నాడు, నాకు చాలా సంతోషం. నాకు ఆదివారమే ఎక్కువ ఇష్టం, ఆదివారాలు నేను ఎక్కువ పనిచేస్తాను, అందరు రెస్ట్ తీసుకుంటారు కావచ్చు. ఆదివారమైనా సోమవారమైనా సోమవార సత్రానికి ఒకటే, 7 రోజులు ఒకటే. రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ చైర్మన్ అని బస్టాండ్ చూడవని నా పాపం, నీకు చెట్లుండి అడ్డం వచ్చి కడపలేదేమో, ఒకసారి మా బస్టాండ్కి వచ్చి చూడు. మా రాజేంద్ర అయిన 1 కోటి రూపాయలు సార్ బ్రహ్మాండంగా చేసిన కరీంనగర్ జిల్లాలో ఉన్న బస్టాండ్లన్నీ కూడా 10 కోట్లతోటి మమ్మల్ని కూడా ఆధునీకరిస్తున్నాం. 6 కోట్లు పెట్టి రామగుండం మన పెద్దపల్లి కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్స్లోని బస్ స్టేషన్ను ఎయిర్పోర్ట్ స్టైల్లో చేస్తున్నాం. దాన్ని ఇవాళ 9 కోట్లు పెట్టి దాదాపుగా మన ఇమ్లీ బస్ స్టేషన్ ఎంత ఆధునీకరైందో ఒకసారి పోయి చూడు కనీసం. మీరు కార్లలో తిరిగేవారు, విమానాల్లో తిరిగేవారు, మీకు ఆర్టీసీ గురించి ఏం తెలుసు? 5 సార్లు మీ హయాంలో ఆర్టీసీ రేట్లు పెంచినారు, కానీ ఏమన్నా ఆధునీకరణ చేసినారా? నేను రాకముందు చూస్తే 4 సంవత్సరాల దాకా ఒక్క బస్సు కూడా కొనలేదు మీరు. సంవత్సరానికి 900 బస్సులు కొట్టే తప్ప ఆర్టీసీ మేనేజ్ కాదు. ఆ బ్యాక్లాగ్ ఇప్పుడు కొంటున్నాం 2000 బస్సులు దాకా, ఇప్పటికే 1200 వచ్చిన ఇంకొక 800 బస్సులు 2000 బస్సులు కొంటున్నాం మీరు చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి. ఆర్టీసీ గురించి తెలియక మాట్లాడతారు. మా ఎంపీ బాల్కా సుమన్ గారిని మీరు కడపగాటి కుక్క అన్నారు, మాకేం బాధ లేదు, నీకు ఓపుకున్నాడు కాను, కానీ నువ్వు అబద్ధం చెప్పలేకపోతున్నావు. కడపగాటి కుప్పకి ఎంత విశ్వాసం ఉంటుందో నీకు తెలుసా? తన ప్రాణాలను అడ్డం పెడుతుంది యజమాని ప్రాణాల కోసం. అహర్నిశలు 100 కోట్ల కేసులు బుక్ అయినా కానీ వెనక్కి పోకుండా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి బాల్కా సుమన్. నువ్వు ఎన్నడన్నా ఒక్కరోజు తెలంగాణ మాట నీ నోటితో అంటేవా రేవంత్ రెడ్డి అన్న?
అందుకే ఆయన ఎప్పుడు నేను రవంత్ రెడ్డి అంటాడు, నీ బుద్ధి చిన్నది. గ్రామాల్లో ఏం జరుగుతుంది, కడపగాటి కుక్కలు కాక అన్నీ కూడా గ్రామంలో ఉంటాయి, వాటికి ఏడాది ఒకసారి పిచ్చిలేదు, వాటికి పిచ్చి కుక్కలు అంటారు. అవి ఏం చేస్తాయి, ఎవరిని పడితే వాళ్ళు కలుస్తాం, దానికి యజమాని ఉండడు. ఎవరిని పడితే వాళ్ళు కలిస్తే ర్యాబీస్ రోగాలు వస్తే ఇంజక్షన్లు కూర్చుకోవాలి. ఏం అరుస్తో తెలియదు, ఎందుకు అరుస్తో తెలియదు, వాటిని పిచ్చి కుక్కలు అంటారు. ఆ స్వభావం నీకు, మా ఎంపీ గారిది కడపగాటి లాంటి స్వభావం అయితే నీకు పిచ్చి కుక్కలు లాంటి స్వభావం. పిచ్చి కుక్కలు ఏం చేస్తారు, ప్రజలందరూ జమ్మే దుడ్డుకర్రలు అందుకొని ఎక్కడో చౌరస్తాలు కొట్టి చంపుతారు. నీకు కూడా అదే గతి పడుతుంది అని తెలుసుకో రేవంత్ రెడ్డి గారు. ఈ సమావేశంలో ముప్పిడి సత్యప్రసాద్, బక్కి కిషన్, బాలసాని తిరుపతి, పిడు కృష్ణ, గుంపుల ఓదెలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.